మాట అన్నాక మాటనే, ఇక ఎనకకు ముంగటికి ఏం అయ్యేది లేదు అన్నట్టే చేస్తుర్రు తెలంగాణ సర్కార్ వాళ్ళు. మొన్న మొన్న రైతన్నలకు లక్షలోపు అప్పులు మాఫీ చేసిర్రు కదా, ఇక ఇప్పుడు లక్షన్నర లోపు అప్పులున్న వాళ్లకు మాఫీ చేస్తారట. ఆలస్యం ఏం లేదు, అసెంబ్లీ సాక్షిగా సీఎం సారు అందరినీ దిల్కుష్ చేయాలని తయారవుతున్నాడట. మరి ఇక ఎట్లెట్లా చేస్తారు, ఎంతమందికి చేస్తారు అనేది తెలుసుకోవాలి కదా. చలో పాండ్రి, 15 ఆగస్టు లోపు చేస్తామన్నాం, ఇక చేస్తాం, చేసి చూపిస్తాం అన్నట్టే చేస్తారు సర్కారు వాళ్ళు. తొలుత 11 లక్షల మందికి ఎక్కువనే రైతన్నలకు 1 లక్ష రూపాయల లోపున్న అప్పులు మాఫీ చేసిండ్రు. ఇక ఇప్పుడు 1.5 లక్షల లోపున్న అప్పులు మాఫీ చేసేందుకు తయారైండ్రు. సర్కారు వాళ్ళు తీసిన లెక్కల ప్రకారం తెలంగాణలో 1.5 లక్షల లోపు అప్పులు తీసుకున్న వాళ్ళు ఏం తక్కువ 6 లక్షల మంది దాకా ఉన్నారట. ఇక వాళ్ళందరి అప్పులు మాఫీ చేయాలంటే 7,000 కోట్ల దాకా ఖర్చు అవుతున్నదట. మంగళవారం నాడు అసెంబ్లీ సాక్షిగా అందరికీ చెప్పి 7,000 కోట్ల రూపాయలు రైతన్నల బ్యాంకు ఖాతాలకు వేసే ఎగురం చేస్తారట. ముఖ్యమంత్రి సారు చేతుల గుండా అప్పులు మాఫీ చేస్తారట. అంతేకాదు, 3వ విడతలో మొత్తం 2 లక్షల అప్పు తీసుకున్న రైతన్నలకు కూడా మాఫీ చేస్తారట. అది కూడా 15 ఆగస్టు లోపే చేస్తారట. ఇక రాష్ట్రంలో 2 లక్షల అప్పు తీసుకున్న రైతన్నలు ఎంతమంది ఉన్నారంటే, సర్కారు వాళ్ళ లెక్క ప్రకారం 3 నుంచి 4 లక్షల మందే ఉన్నారట. వాళ్ళందరికీ మాఫీ చేస్తారట. అయితే ఇక్కడనే లొల్లైతుంది, అందరికీ అప్పులు మాఫీ అయితే లేవు, కొంతమందికే అవుతున్నాయని ముచ్చట్లను వస్తున్నాయి. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న రైతన్నలు 40 లక్షల మందికి ఎక్కువనే ఉన్నారట. అందులో తొలుత 11 లక్షల 50 వేల మంది, 2వ మలకల 6 లక్షల మంది, 3వ మలకల 3 నుంచి 4 లక్షల మందికి అప్పులు మాఫీ చేస్తే మొత్తం 40 లక్షల మందిలో సగం మందికే మాఫీ చేసినట్టు అవుతుంది. ఇంకో సగం మందిని ఇడిచిపెట్టి గదేం అప్పుల మాఫీ అంటున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఎవళ్లకు మాఫీ అవుతాయో, ఎవళ్లకు కావో అని రైతన్నలు కూడా పరిశాన్ అవుతున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.